ముఖ్యంగా మనం చూస్తున్నాం ప్రజలు మాత్రం మొత్తంగా కూడా రోడ్లపైకి వస్తున్న పరిస్థితి, యథావిధిగా కూడా వారి యొక్క కార్యాచరణ మళ్ళీ కొనసాగుతూనే ఉంది. ఈ ఇలాంటి పరిణామాలు ప్రభుత్వానికి మాత్రం కేంద్రం ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూద్దాం? చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు మోడీ గారు కూడా మనల్ని మీరే మిమ్మల్ని రక్షించుకోవాలి, మీ కుటుంబాన్ని కూడా రక్షించాలి, రేపు దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందంటే ఇది ఒక ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్న బాధ్యత. ఒకళ్ళు నిర్లక్ష్యం చేస్తే అది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇద్దరికి, నలుగురికి, 100 మందికి. ఈరోజు చైనా ఇటలీకి అయిన పరిస్థితే మనకు రాకుండా ఉండాలని మనం కోరుకుంటా ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానికి మీ సపోర్ట్ లేకపోతే దాన్ని మనం కూడా ఇటలీ పరిస్థితి, చైనా పరిస్థితినే అతి త్వరలో ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి మీ ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళు చేసినా, అది మీరు చేసినా, నేను చేసినా, ఇంకోళ్ళు చేసినా, ఒకళ్ళు ఏదైతే ఒకళ్ళు చేసే నష్టం అనేది ఈరోజు 100,000 మందికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి బయటకు రాకుండా ఉండమని చెప్తా ఉన్నాం. ముందు చైనాను కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. జనవరి 23వ తారీఖు నుంచి వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా స్వీయ నిర్బంధంలో పూర్తి లాక్డౌన్ చేస్తున్నారు. అంటే దాదాపు 2 నెలలు. ఆ 2 నెలల నుంచి ఉంటే ఈ రోజుకి వాళ్ళకి ఏదైతే పాజిటివ్ కేసులు రావడం ఆగిపోయినాయి. అంటే ఇప్పుడు దాకా వస్తానే ఉన్నాయి, ఇప్పుడు స్టిల్ తగ్గిపోతూ ఉన్నాయి కంటిన్యూగా. అదే 2 నెలలు వాళ్ళు అక్కడ స్వీయ నిర్బంధంలో ఉండి ఏదైతే మొత్తం పూర్తిగా లాక్డౌన్లో ఉన్నారు. మనకి కూడా కనీసం అన్ని రోజులు కాకపోయినా మనందరం కానీ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్ గారు అన్నట్టుకు 14 రోజులు. ఇప్పుడు ఆల్రెడీ మనం నిన్న నుంచి స్టార్ట్ చేసాం అనుకుంటే కనీసం ఒక 2 వారాల పాటు అన్నా కానీ మనం స్వీయ నిర్బంధంలో ఇంట్లోనే మనం ఉండి బయటకు రాకుండా, బయటకు వచ్చే వాళ్ళ మీద వాళ్ళు కూడా కొద్ది కఠిన చర్యలు తీసుకునేటట్టుగా కూడా మళ్ళీ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే కానీ ఇది కొద్ది తగ్గేటట్టుగా లేదనేది మాత్రం మా భావన. రైట్, మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు ఖమ్మం నుంచి సుధీర్ గారు. సుధీర్ గారు నమస్కారం అండి. రైట్, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. వెస్ట్ గోదావరి నుంచి తాతాజీ గారు. తాతాజీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. తాతాజీ గారు నమస్కారం అండి, చెప్పండి. అదే సార్, కరోనా గురించి మాది ఒక పల్లెటూరు అండి, సేరుపల్లెం గ్రామ పంచాయతీ అండి. మాకు ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంది కానీ ఇక్కడ ఎవరు వచ్చి ప్రజలకు ఏమి చెప్తలేదండి. కనీసం మేమే జనసైకిల్ ఉండి మేము చాలా మందికి చెప్తున్నాం, చేయండి. వారం రోజుల నుంచి 10 మంది ఇప్పుడు వచ్చి పంచాయతీ వాళ్ళు బ్లీచింగ్ అయ్యి కొట్టారండి. ప్రభుత్వం కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ అవుద్దండి, లేదంటే ప్రజలు రెస్టారెంట్ తిరుగుతూ ఉంటారండి. మాలాంటి వాళ్ళు చెప్పినా పట్టించుకుంటలేదండి. నువ్వు చెప్తున్నా నీకు అర్థం మాత్రం మనకేం వస్తున్న టైప్ లో మాట్లాడుతున్నారండి. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వైజాగ్ నుంచి సంతోష్ గారు. సంతోష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సంతోష్ గారు. సిస్టమ్ అంతా బానే ఉంది కానీ మీరు ఒక కామన్ మ్యాన్ కాస్త ఆలోచించండి. మీరు ఇప్పుడు మాకు వారం రోజుల నుంచి మాకు లాక్డౌన్ ఉంటుందని చెప్పేసి మాకు చెప్పండి. కనుక మేము కొరియర్లు తెచ్చుకునే వాళ్ళం, కొరియర్ వన్ వీక్ అంటే ఉంటాయా చెప్పండి. మరి కొరియర్ కూడా మీరు తెచ్చుకోకుండా అంటే ఈ కరోనా వైరస్ కంప్లీట్ గా సక్సెస్ రావాలంటున్నారు. మేము బతుకుంటే కదండి కరోనా వైరస్ సంకొస్తుందో లేదో తెలిసేది. కానీ దానికి తగ్గట్టే మీరు ఏమి చేయాలి కదా. మీరు రోజు నుంచి ఎలా వచ్చేస్తారు అని చెప్పి అడుగుతారు. మరి కొరి లేకపోతే ఏం చేయాలి చెప్పండి. అంటే సంతోష్ గారు, ముఖ్యంగా ఏదైతే కరోనా వైరస్ ను అడుగట్ట చేయాలంటే స్వీయ నిర్బంధం తప్పనిసరి అంటూ కూడా ప్రభుత్వాలు ఆదేశాలు చేస్తున్నాయి. అది మీరు అన్నది కరెక్టే, నేను దానికి కాదన్నా. కానీ మరి ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా ఉంటాయి కదా. సరే, కొరియర్ కంపల్సరీ, పాలు పెరుగు ఇవన్నీ కామన్ కదా, ఇవి లేకపోతే ఎలా అవుతాయి. వాటన్నింటికి కూడా మినహాయింపు ఇచ్చిందండి ప్రభుత్వం. మినహాయింపు ఇచ్చేది దానికి కాదండి. మీరు 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 భూటియా తెప్పించేది రోడ్డు మీద ఆటోలు తిరుగుతున్నారు, ఆటోలు అంతే కదా. కేంద్రం ఆదేశాలు జారీ చేసింది, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా అయినా కూడా మనం కేతా చేస్తూ పోతూ ఉంటే కరోనా మన దేశంలో కూడా వ్యాప్తి చెందితే, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందితే ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయో ఒకసారి ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుందో. పక్కన పక్క దేశాలు ఇటలీ కానీ ఇటు చైనా కానీ అటో మరోవైపు కొన్ని దేశాలలో వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం విపత్కరంగా. ఒక మనిషి ఒక చోట నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి నడవడానికి ఎంత పడుతుంది ఆలోచించండి. అంటే ఈ ఒక వారం రోజుల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకుంటే వచ్చే నష్టం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా అసలు ప్రయాణాలు కంప్లీట్ బ్యాన్ చేయాలి నేనే అంటున్నాను. కానీ కనీసం నెసరీ కమోడిటీస్ అయినా మాకు అవైలబుల్ గా ఉండాలి కదా. కూరగాయలు అవి దాన్ని బ్యాన్ చేయకుండా మీరు ఒకవేళ ఓన్లీ ఆటోస్ కానీ లేకపోతే ఈ 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళని వాళ్ళు మీరు ఆపగలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మా మదర్ కోరిక కోసం వెళ్ళారు,
అక్కడ కోళ్ళు అమ్మాయి వాళ్ళని వాళ్ళని పోలీసులు కొడుతున్నారు. పోలీసులు కొట్టే కొట్టి వాళ్ళే వాళ్ళని కాకుండా ఈ ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళు ఒకసారిగా. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి సంతోష్ గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వైజాగ్ నుంచి నాని గారు. నాని గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి నాని గారు. సార్, ఇప్పుడు మనం గవర్నమెంట్ సక్సెస్ అయిందని ఎంత అనుకుంటున్నాం, ఫెయిల్యూర్ అయిందని కూడా అంత విధంగా చెప్పచ్చు అంటారా? ఏ విధంగా అంటారండి సార్? ఇప్పుడు మొన్న తెలంగాణలో ఒక ఆయన వచ్చారు, ఆయన డైరెక్టర్ వైజాగ్ వరకు వచ్చారు సార్. ఆయన వైజాగ్ వచ్చిన తర్వాత ఆయనతో పాటు అల్లిపురంలో వాళ్ళ ఫ్యామిలీ గౌరవ కూడా వ్యాప్తి చెందింది అన్నారు సార్. ఇప్పుడు ఆయన వచ్చిన ఆయన స్వయంగా స్వయం నిర్బంధంలోకి దాన్ని వెళ్ళి ఉంటే అసలు మిగతా వాళ్ళ వరకు కూడా వచ్చి ఉండేది కాదని నా అభిప్రాయం అండి, వాళ్ళ ఫ్యామిలీకి. రైట్, థ్యాంక్ యూ అండి నాని గారు.